రైట్ మోహన్ శేఖర్ గారు మరి మరి ఈ యొక్క సర్వీస్లో మరి మరి పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది మీకు హోప్ టీమ్ తరఫున పబ్లిక్ నుంచి అంటే వెరీ గుడ్ రెస్పాన్స్ ఉన్నది సార్ అలాగే కొంతమంది ఎట్లా అంటే చేయలేరు ముంగటికి రాలేరు చేసే వాళ్ళ గురించి ఏదో కూడా బ్యాడ్గా మాట్లాడడానికి కూడా రెడీగా ఉంటారు బట్ వాట్ ఎవర్ ది ఫీడ్బ్యాక్ వి ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫీల్ మోటివేటర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ వర్క్

మన పబ్లిక్ మంచి అంటే సోషల్ కాజ్ మెసేజ్ ఉన్న వీడియోస్ కంటే ఫన్ ఉన్న వీడియోస్ అశ్లీలత న్యూడ్ వీడియోస్ ఎక్కువ చూడడానికి ట్రై చేస్తారు అదే ప్రిఫరెన్స్ సో మోస్ట్లీ ట్విట్టర్ అనేది ఒక మంచి వేదిక మాకు అండ్ దట్స్ వేర్ వి పోస్టర్ యాక్టివిటీస్ అది చేస్తుంటాము అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద వెబ్సైట్ ఆల్సో విల్ డూ దాట్ విల్ డూ దాట్ రైట్ మరి విజయ్ కుమార్ గారంటే ఇప్పుడు ఉన్న ముప్పై మందితోటే మరి మొత్తం హోప్ టీమ్ మరి వర్క్ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా పెంచుకునే అవకాశం ఉందా టీమ్ రీసెంట్ ప్లాన్స్ వస్తున్నాయండి ఆర్ ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు వరంగల్ ములుగు ఆల్రెడీ కొంతమంది వాలంటీర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అరే ఆల్వేస్ హైదరాబాద్లో వచ్చి చేయడం సాధ్యం కాకపోవచ్చు ట్రావెలింగ్ అండ్ ఆల్ ఆ యంగ్స్టర్స్ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కొంచెం అవుతాయి సో మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే మెదక్ మెదక్ జంగల్స్ రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ రామాయణ్ పైట్ అండ్ సదాశివర్ తాండాస్ ఎస్పెషల్ తాండాస్ వరంగల్ ములుగు సీతక్క కొంచెం ఆమె హెల్ప్ తీసుకొని అక్కడ గ్రౌండ్ వర్క్లో ఉన్న వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చెప్తే వాళ్ళని ట్రైన్ చేస్తే దే విల్ డూ దే అన్ని దగ్గర మనం ఉండలేము సో వీఆర్ డెవలపింగ్ ద లీడర్స్ ఆర్ వాలంటీర్స్ ఇన్ దర్ ఓన్ ప్లేసెస్ వేర్ దే కెన్ స్టాండ్ వాళ్ళకి అసలు అసలు ఏంటి అప్రోచ్ ఏంటి అవేర్నెస్ ఏమి ఇవ్వాలా ఇన్ కేసు ఒడిదుడుకులు వస్తే ఏం చేయాలి రైట్ అండి ఇప్పుడు రోడ్ సెన్స్ కూడా మరి మీ అంటే యూఆర్ వర్కింగ్ ఫర్ రోడ్ సెన్స్ ఆల్సో ఎస్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో మరి రోడ్ యాక్సిడెంట్స్ గురించి మరి యూత్కి ఎట్లాంటి మీరు అవగాహన చేస్తారు రోడ్ సెన్స్ అనేది ట్రాఫిక్ లోనే కాదు మెడికల్ ఎమర్జెన్సీస్ సెకండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే మెడికల్ ఎమర్జెన్సీ సో ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి సో రోడ్ లో ఒక యాక్సిడెంట్ అయింది మనం ప్రతి ఒక్కరు హండ్రెడ్ కి వన్ నాట్ ఎయిట్ కాల్ చేయడం అది తప్ప ఇంకా మనం ఇంకా ఏం చెయ్యము లేదు ఇవాళ రేపు కొత్త ట్రెండ్ ఏమైందంటే పడ్డాడు అంటే ఫస్ట్ వీడియోస్ తీస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ ఫోటోస్ వీడియోస్ చూసి పలానా ప్లేస్ లో యాక్సిడెంట్ అయింది స్టేటస్ పెట్టాడు అది తీసే ఉన్నాయి బట్ వెళ్ళి లేపి కూర్చోబెట్టి ఏం కావాలి ఏమైంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ రెండు థింగ్స్ సార్ ఫస్ట్ పాయింట్ మనకెందుకు అనేది ఒక పాయింట్ సెకండ్ ఏదైనా చెయ్యాలి అన్న లీగల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ఒక భయం మనకెందుకు అనే వాళ్ళని మనం ఏం చేయలేం బట్ విఆర్ ఫోకస్డ్ ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి అంటే దెర్ ఈస్ అ లా ఇండియాలో గుడ్ సమారిటన్ లా అనే ఉంది ఇట్స్ వరల్డ్ వైడ్ యాక్చువల్లీ కెనడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇట్స్ కెనడియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఆ లా ఏం చేస్తుందంటే ఏదన్నా డిజాస్టర్ అయింది ఏదైనా యాక్సిడెంట్ అయింది రోడ్ పైన మీరు అతనికి కానీ ఆమెకు కానీ ఆ పిల్లలకు కానీ ఏమైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి విక్టీమ్కి హెల్ప్ చేస్తా అని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు అంటే ట్రై చేస్తున్నప్పుడు ఏంటి సిపిఆర్ ఇవ్వచ్చు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వచ్చు నేను సిపిఆర్ ఈజ్ అ వండర్ఫుల్ మెథడ్ దట్ ఎవ్రీ వన్ అందరికి కావాలి అది అందరికి ఆ ట్రైనింగ్ కావాలి ఎందుకంటే మీరు ఎవరికో సేవ్ చేయడం వదిలేసి అట్లీస్ట్ ఇంట్లో అన్నా ఏమైనా అవుతే తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఉంటుంది ఓకే సో అట్లాంటి వాళ్ళకి ఈ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అవేర్నెస్ అనేది ఇవ్వాలి ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది హోప్ టీ మెంబెర్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను అండ్ విల్ ప్రమోట్ ఇట్ ద గవర్నమెంట్ సి జిఎంఆర్ ఇస్ వన్ గుడ్ ఆర్ననేషన్ యూనో ఒక ఒక గ్రూప్ లాగా వెళ్తే దే విల్ డూ మాస్ ట్రైనింగ్ ఓకే దే విల్ గివ్ ట్రైనింగ్ మాట్లాడుతున్నాం వాళ్ళతో కూడా సో ఈ మెడికల్ ఎమర్జెన్సీ మీరు అన్నట్టు రోడ్ సైన్స్ ఏమైనా అయిపోతే మెడికల్ ఎమర్జెన్సీస్ బై ద టైమ్ అంబులెన్స్ కమ్స్ వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎట్లా ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి యాక్సిడెంట్ అయింది బ్లీడింగ్ హెడ్ నుంచి అవుతుందో లేదా కొంచెం లెఫ్ట్ పడుకో పెట్టాలా నుంచో పెట్టాలి ఏ డిగ్రీలో పెట్టాలి ఇవి బేసిక్ అనేది తెలియాలి అందరికీ ఎస్పెషల్లీ యూత్ సార్ ఎందుకంటే వాళ్ళు అందరూ ఎక్కడన్నా ఉంటారు వాళ్ళు మోస్ట్లీ పెళ్ళైన వాళ్ళందరూ ఆఫీస్లో ఉంటారు లేదా ఇంట్లో ఉంటారు సార్ యూత్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద ఇన్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ ఓకే సో వాళ్ళని ట్రైన్ చేయాలనేది మా ఆశ మీరు అన్నట్టు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఏమైనా అవుతే కూడా ఇన్ కేస్ మీరు ట్రై చేస్తున్నప్పుడు ఏమైనా అవుతే కూడా హౌ ద లా కెన్ ప్రొటెక్ట్ యూ అనేది కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాం పబ్లిక్లో తీసుకెళ్తున్నాం రైట్ అండి హ్యూమన్ వ్యాలెస్ గురించి మరి మోహన్ శేఖర్ గారు మరి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మీరు యాక్చువల్గా మనకి జాయింట్ ఫ్యామిలీస్ వన్ సప్ అండ్ టైం ఉండేవి ఇప్పుడైనా న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి దట్ ఈస్ వాట్ సార్ ఎట్లా అంటే వర్క్ ఇది బిజీ అయిపోయినారు హ్యుమానిటీ తగ్గిపోయింది మనం ఇవి ఒక మోటివేషన్ టైప్ చేస్తాం మేము ఇప్పుడు మనిషికి మంచి సహాయపడకపోతే అది ఎలా ముందుకు వెళ్తుంది సార్ మనకెందుకు లేని మనం కామ్గా ఉంటే అందరు అలాగే ఉంటారు అది కాదు కదా సొసైటీ మనుషులు మనము అని డిఫరెన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎట్లా అంటే దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇప్పుడు మీరు ఎవరికన్నా ముందుకు వెళ్తేనే కదా వాళ్ళు కూడా మీరు ముందుకు వస్తారు హెల్ప్ కానీ ఏ విధంగా అయినా చూసుకోండి ఇప్పుడు అదే రోడ్ యాక్సిడెంట్స్ కూడా చెప్పాము మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూసి మనకెందుకులే ఇప్పుడు ఇది తీసుకెళ్ళాం అనుకోండి పోలీసు వాళ్ళు వచ్చి రంటే నెక్స్ట్ మనని అడుగుతారు ఆ టైంకి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఏమైంది ఎలా అయింది ఏమైనా అయితే మళ్ళీ కేసు అయింది అనుకోండి మీరు వచ్చి చెప్పగలుగుతారు ఫిట్నెస్ లాగా ఉండగలుగుతారు ఇది అన్నిటికంటే మాకు ఎందుకులే అన్నిసార్లు ఎవరు తిరుగుతారు ఈ హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఉన్నా కూడా ఎందుకు వెనకాడుతున్నారు మరి అటువంటి కండిషన్స్లో మీ సొల్యూషన్స్ ఏంటంటారు సొల్యూషన్స్ అనేది పర్టికులర్గా ఏమి ఉండొచ్చు సార్ అండ్ ఇవాళ రేపు గవర్నమెంట్ కూడా ఏదో రిలీజ్ చేసింది ఏంటి అంటే ఎవరినైనా హెల్ప్ చేస్తే టైంకి ఇంత రివార్డ్ అమౌంట్ ఉంటుంది రివార్డ్ అనేది ఎస్ ఇట్స్ అ గుడ్ యూనో గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మీకు ఇంత రివార్డ్ వచ్చి అంటే ఇస్తాము అదొక ఎంకరేజ్మెంట్ గుడ్ ఓకే బట్ అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తాం పబ్లిక్ అనేది అంటే ఐల్ టెల్ యూ వాట్ మా నాన్న కోమల నుండి చనిపోయాడు ఓకే చైర్ నుంచి పడిపోయాడు అండ్ ఒక్కరు ఒక్క పర్సన్ ఎవరన్నా ఒకరు అంత అక్కడున్న థౌజండ్ మందిలో ఒక్కరు సిపిఆర్ ఇచ్చింటే ఉంటే మా నాన్న ఇంకా బతికే ఉండేవా సో అది ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి వి టేక్ ఇట్ మోర్ ఫార్వర్డ్ అయితే లా ఎట్లా మీరు అన్నట్టు సొల్యూషన్ ఏంటి అంటే సరే అక్కడ యాక్సిడెంట్ అయింది వెళ్ళే స్పిట్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఒక్క చిన్న రికార్డింగ్ పెట్టేసుకోవాలి ఓకే టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఐఎమ్ ట్రాయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దమ్ అంతే పెట్టేసుకొని దెన్ యూ స్టార్ట్ ఆఫ్ ఒక టూ త్రీ సెకండ్స్లో యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అంటే పబ్లిక్ కానీ లా కానీ ఈవెన్ నెక్స్ట్ ఏమైనా మనం అవుతే కూడా రిలేటెడ్ పీపుల్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ 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 అదొక అండ్ దట్స్ ఆర్ సొల్యూషన్ అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ అ సొల్యూషన్ బట్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ యూ ప్రివెంట్ యూ మీరు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మర్డర్ అయిందో ఆర్ఎల్స్ యాక్సిడెంట్ అయిందో బ్లీడింగ్ అవుతుంది ఎనీ డెత్ ఇస్ మోస్ట్లీ కాజ్డ్ బై బ్లీడింగ్ ఎస్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ సో అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని పోలీసు వాళ్ళు అడిగే క్వశ్చన్కి అక్కడ అయింది ఆ ఇన్సిడెంట్ అయింది సో ఇట్స్ కైండ్ ఆఫ్ విట్నెస్ ఫర్ ఆర్ అదే అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ మీరు చూసి స్టేటస్ నార్మల్లీ పెట్టుకునే బదులు పాలన జరిగిందని దిస్ ఇస్ వాట్ ఐ డి ఎంతమంది మోటివేట్ అవుతారు సో ముందు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు మీ కాలేజే ఉండని మీ ఎంప్లాయీస్ ఉండని మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాసే ఉండని ఎంతమంది మోటివేటింగ్ ఉంటుంది ఎట్లా అంటే పబ్లిక్కి ఇట్లాంటిది నేను చేస్తానన్నా ఫేమస్ అవుతానో అని ఓకే అదే ఒకటి ఉంటుండొచ్చు ఆ హ్యూమానిటీ అనేది పెరుగుతుంది సార్ చేయాలి హెల్ప్ చేయాలి మనం ఏదో ఒకటి చేయొచ్చు సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు ఇలా ఇప్పుడు విజయ్ చెప్పినట్టు టూ ఏం థర్టీ సెకండ్స్ వీడియో కానీ ట్వంటీ సెకండ్స్ మీతో టైం దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఐమ్ గోన్ హెల్ప్ దెమ్ ఓకే పెట్టేసుకుని తర్వాత ఎవరైనా వచ్చినా కూడా ఇది అయింది ప్లస్ వేరే వాళ్ళకి మోటివేటింగ్ గా కూడా ఉంటుంది మీరు అన్నట్టు హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ప్రమోట్ చేస్తున్నారంటే వి ఆల్వేస్ పిల్లల్ని ఎస్పెషల్లీ పిల్లల్ని ఏదన్నా బర్త్డే ఈవెంట్స్ కానీ మోస్ట్లీ ఆర్ఫనేజెస్ కానీ నాట్ ఆర్ఫనేజెస్ లైక్ లెట్స్ ఏ హోమ్స్ బాయ్స్ హోమ్స్ కానీ గర్ల్స్ హోమ్స్ కానీ అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది నెక్స్ట్ ఈ జనరేషన్ ఆల్రెడీ స్పాయిల్డ్ అండి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆ వాల్యూస్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావాలి మైండ్లో ఉండాలంటే అరే రైట్ మనకంటే దీని స్థితిలో ఉన్నారు మన 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 అమ్మ నాన్న మనతోటి ఉన్నారు కానీ చాలామంది ఆర్ఫనేజెస్లో కానీ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారన్న కాన్సెప్ట్ అందరు పుట్టిన ప్రతి మనిషికి హ్యుమానిటీ ఉంటుందండి దేవుడు అది ఇచ్చే పెడతాడు మనం ట్యాప్ చేయాలి దాన్ని దాన్ని ట్యాప్ చేయాలి అట్లాంటి టైంలో మనము కొంచెము పిల్లలు ఎస్పెషల్లీ పిల్లల్ని యూత్ని తీసుకెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు చూసే ఎన్వారాన్మెంట్ అర్థమైపోతుంది వాళ్ళకి రేపటి రోజు మన మదర్స్ని ఫాదర్స్ని మంచిగా చూసుకోలేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది ఓకే లైవ్ ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే మనం చెప్పే అవసరం చెప్తే ఎవరు వినడండి ఆడియో వీడియో అనేది ఈజీగా కనిపిస్తుంది ఆ ఏరియాలో యాక్టివిటీస్ చేస్తే వాడు అనుకుంటారు రే నేను వదిలేస్తే మా మమ్మీ పరిస్థితి ఉంటుంది మా డాడీ పరిస్థితి అండ్ ఐఎమ్ లక్కీ నేను అట్లీస్ట్ నాకు మా అమ్మ నాన్న నన్ను వదలలేదు నేను ఇంకా ఉన్నాను నాకు అమ్మ నాన్న ఒక ఆర్ఫనేజ్లో వీల్ రియలైజ్ నేను లక్కీ నేను బ్లస్డ్ మా మమ్మీ డాడీ నన్ను చూసుకుంటాను లేదంటే వదిలేదు వదిలేదు నాన్న సో ఇట్లా మనం హ్యూమన్ వాల్యూస్ అనేది ఇంకా చేస్తాం